ప్రభుత్వంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. తమ జోలికొస్తే మీ పార్టీ అంతు చూస్తామంటూ హెచ్చరించారు. అయితే ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ ను ఎవరు టచ్ కూడా చేయలేరన్నారు. గవర్నమెంట్ ఆర్నెల్లో పడిపోద్ది, అలా బావోడు ఆరు ఫీట్ల పొడుగుంటున్నాయని ఆయన గమాక్ తిరగలే సంవత్సరంలో పడిపోద్ది ఆడంటాడు. అంటే ఏంది ప్రజాస్వామ్యం? ఎంతసేపు ఎమ్మెల్యే కొనుడు అలవాట? మేము అనుకుంటే నెల రోజులలో 39 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ని 39 ముక్కలు చేస్తా నేను. మాకు అలవాటు లేదు. ఈ 64 మంది మంచి పనులు చేసి వచ్చే సంవత్సరం వచ్చే 5 ఏళ్లలో 100 మంది ఎమ్మెల్యే గెలిపించుకుంటాం. బీఆర్ఎస్ ను ముక్కలు చేయడం నీ తను కాదు, నీ తాతతరం కూడా కాదు. చాలా మంది పోయిండ్రు టీఆర్ఎస్ పుట్టినాడు. క్రికెట్ మందుతో ప్రారంభం చేసాడు కేసీఆర్ గారు. ఆదిలోనే గొంతు నొక్కేస్తా అని చెప్పి ఇప్పుడు మీ బాసు బాసు ఓ చాలా మాట్లాడి అయ్యాల. ఆ తర్వాత ఆయన పోయి మీ బాసు రాజశేఖర రెడ్డి ఆయన వచ్చి కూడా కథం చేస్తా అన్నాడు. ఆయనతో ఉండగాలేదు.